హాయ్ ఫ్రెండ్స్ దిశ శివకుమార్ మీరు చూసింది శివకుమార్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కిసాన్ క్రెడిట్ కార్డు ఇది ఒక క్రెడిట్ కార్డు లాంటిదే అయితే క్రెడిట్ కార్డు ఉంటే మనం ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉంటే ఆ బ్యాంకులో మాత్రమే మనం లోన్ పొందే అవకాశం ఉంటుంది రుణం పొందే అవకాశం ఉంటుంది కానీ కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ బ్యాంకులోనైనా మనం ఈ కార్డు ఉంటే ఏ బ్యాంకులోనైనా మనం రుణం పొందేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఎవరు అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి మనకి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే రుణ పరిమితి ఎంత వరకు ఉంటుంది ఈ ఈ కిసాన్ క్రెడిట్ కార్డు లేని వాళ్ళు ఏ బ్యాంకులో ఏ విధంగా అప్లై చేయాలి వీటన్నిటి గురించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకెవర సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఓకే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం ఇక కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న సన్నకారు రైతులకు కష్టకాలంలో అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా లేదంటే ఊహించని విధంగా ఎలాంటి పంట నష్టం జరిగినా ఈ చిన్న సన్నకారు రైతులను కష్టకాలంలో ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్డే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు జాతీయ గ్రామీణ వాణిజ్య సహకార ఈ విధంగా ఏ బ్యాంకులోనైనా అంటే జాతీయ బ్యాంకులో కావచ్చు గ్రామీణ బ్యాంకులు కావచ్చు వాణిజ్య సహకార బ్యాంకులో కావచ్చు ఏ బ్యాంకులోనైనా ఈ కార్డును పొందేటువంటి అవకాశం కల్పించింది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో ద్వారా ఎవరైతే ప్రతి ఏడాది ఆరు వేల నగదు పొందుతూ ఉన్నారో అలాంటి లబ్ధిదారులంతా కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పొందే పొందేటందుకు అర్హులు అయితే దీని ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి అయితే ఈ ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా కేవలం నాలుగు శాతం వడ్డీకే రుణం పొందేటువంటి సదుపాయం కూడా ఉంది ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకంతో మనం నాలుగు శాతం వడ్డీకే రుణం అందించనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అనేది అన్ని రాష్ట్రాలకు కూడా మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది రుణాలు అదేవిధంగా పంట రుణాలపై మామూలుగా అయితే బ్యాంకులు ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తున్నా కూడా సకాలంలో సక్రమంగా చెల్లిస్తే మూడు శాతం వడ్డీ మినహాయింపు పొందుతారు సొంత భూమి ఉన్న రైతులు ఉమ్మడి సాగుదారులు కౌలు రైతులతో పాటు స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది ఈ సదుపాయాన్ని పొందాలంటే బ్యాంకుల్లో మనం దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆఫ్లైన్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఆ అప్లికేషన్ ఫార్మ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని ద్వారా అయితే మీరు లింక్ ఆ లింక్ను ఉపయోగించి మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేయాలంటే మీరు మీ సేవను సంప్రదించాల్సి ఉంటుంది అయితే కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలంటే చూస్తే మనం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుండి ఆరు వేలు పొందుతున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి అర్హులే ఈ జాబితాలో పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసు గల రైతులందరికీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డు పొందేట పొందేటందుకు అవకాశం ఉంది మరి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఎంత రుణ పరిమితి ఎంత ఉంటుందని చూస్తే మనం ఎలాంటి భూమికి సంబంధించిన పత్రాలు కూడా బ్యాంకులో పెట్టుకోకుండానే మనకి ఒక లక్ష అరవై వేల వరకు రుణం పొందేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఆ లక్ష అరవై వేలు దాటినప్పుడు మాత్రం భూమికి సంబంధించిన పత్రాలు ఉంచి మనం రెండున్నర లక్షల వరకు గరిష్టంగా మూడు లక్షల వరకు కూడా ఈ కేవలం ఇరవై ఐదు పైసల వడ్డీతో మాత్రం మనం వడ్డీని చెల్లించి మాత్రమే ఈ రుణాన్ని అయితే చెల్లించవచ్చు పొందవచ్చు ఇంకా దీని నుంచి ఉన్న బెనిఫిట్ ఏంటంటే సకాలంలో మనం అంటే కరెక్ట్ తీసుకున్న టైం లోపల మనం అయితే వడ్డీ చెల్లిస్తే ఆశ్చర్యకరంగా ఒక్క శాతం మాత్రమే మనకు వడ్డీ పడే అవకాశం ఒక్క శాతం అంటే ఐదు నుంచి పది పైసల వడ్డీ మాత్రమే మనం కట్టేటం ఏ విధంగా అంటే మనం సకాలంలో వడ్డీ చెల్లిస్తే ఆ వడ్డీ ఏడు శాతం ఉన్నటువంటి వడ్డీకి ఈ నాబా సారీ ఇంటరెస్ట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద నాబార్డు వాళ్ళు ఏం చేస్తారంటే మూడు శాతం వడ్డీని రైతు ఖాతాలోకి తిరిగి జమ చేస్తారు నెక్స్ట్ దాంతోపాటు రీపేమెంట్ అనేది రెగ్యులర్గా ఉంటే రాయితీ కింద కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వడ్డీ మొత్తంలో మూడు శాతం మళ్ళీ రైతు ఖాతాలోకి జమ చేస్తుంది అంటే రైతు తీసుకున్న రుణం సక్రమంగా చెల్లిస్తే మొత్తం ఏడు శాతంలో మూడు శాతం నాబార్డు మూడు శాతం ప్రభుత్వం మొత్తంగా ఆరు శాతం రైతు ఖాతాలోకి తిరిగి జమ చేయడం జరుగుతుంది అంటే కేవలం ఒక శాతానికే అంటే ఐదు నుంచి పది శ పది పైసల వడ్డీకే మనకి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణం పొందేటువంటి అవకాశం ఉంది ఇంకోటి దీని నుంచి ఇంకో ఈ కార్డు యొక్క కాల పరిమితి ఎంత ఉంటుందంటే కార్డు యొక్క కాల పరిమితి మనకు గరిష్టంగా ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ కార్డు కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో నెలకి పన్నెండు రూపాయల చొప్పున చెల్లిస్తే మనకి ప్రధానమంత్రి సమృద్ధి బీమా యోజన కింద రెండు లక్షల ప్రమాద బీమా కూడా వర్తిస్తుంది అయితే మరణానికి శాశ్వత వైకల్యానికి అలాగే సంవత్సరానికి మూడు వందల ముప్పై రూపాయలు చెల్లిస్తే ఐదు సంవత్సరాల పాటు ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజన కింద జీవితకాలం మనకి రెండు లక్షల ప్రమాద బీమా అంటే మరణానికి కావచ్చు శాశ్వత వైఖల్యాన్ని కావచ్చు రెండింటికి వర్తించే అవకాశం కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి కిసాన్ క్రెడిట్ కార్డ్ని ఈరోజే మనం ఇంకెవరైనా అర్హులు ఉన్న వాళ్ళైతే పొంద తీసుకోలేని వాళ్ళు ఉంటే తీసుకోండి ఏ బ్యాంకులోనైనా గరిష్టంగా మూడు లక్షల వరకు ఇరవై ఐదు పైసల వడ్డీతో పొందే అవకాశం ఉంది దానికంటే రుణ పరిమితి వాయిదాలు రుణ వాయిదాలు సక్రమంగా సకాలంలో చెల్లిస్తే ఒక శాతం వడ్డీకే పొందే అవకాశం ఉంది దాంతోపాటు సంవత్సరానికి పన్నెండు రూపాయలు చెల్లిస్తే ప్రమాద బీమా కూడా వర్తించే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి కిసాన్ క్రెడిట్ కార్డుని ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళంటే అర్హులైన రైతులు ఎవరైనా ఉంటే తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి దీని ద్వారా పొందేటువంటి ప్రయోజనాలన్నీ పొందండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మంచి పథకం ఇది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓకే Thank you. All the best.